విద్యార్థిని విద్యార్థులకు ప్రిన్సిపల్ సార్కి అందరికీ నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జ్యోతిరావు పూలే వాళ్ళ ఆయన భార్య మన సావిత్రిబాయి పూలే అన్నమాట. ఈమె భర్తతో పాటు ఎన్నో సంఘ సంస్కరణ కార్యక్రమాలను చేపట్టింది. ఆమె అతి చిన్న వయసులోనే అతన్ని వివాహం చేసుకుని అతను ఒక సంఘ సంస్కర్త. అనేక బాల్య వివాహాలు అయితేనేమి, శిశు హత్యలు, తర్వాత సతీ సహగమనము ఇలాంటివన్నీ మన దేశంలో అసలు ఫస్ట్ నుంచునే ఉన్నాయన్నమాట. ఎప్పుడు రాజకాలం నుంచి వచ్చిన ఈ సతీ సహగమనం మెయిన్. భర్త చనిపోతే భార్యను కూడా చితి మీద పెట్టి కాల్చేయటం, చిన్న ఆడపిల్ల పుట్టిందంటే ఆ పిల్లని చంపేయటం, లేదా నాలుగేళ్ళ ఐదేళ్ళకి 60 ఏళ్ళ ముసలోడికిచ్చి వివాహం చేసేయడం. ఆమె పరిస్థితి ఏంటి, ఆ ముసలాడు ఒక 10 సంవత్సరాల తర్వాత చనిపోతాడు. ఆమె పరిస్థితి, ఆ అమ్మాయికి మొత్తం గుండు కొట్టేసి అసలు బొట్టు లేకుండా చెవుల్లో కమ్మలు లేకుండా తెల్ల చీర కట్టి ఒక మూలను కూర్చోబెట్టేవాళ్ళు. ఇవన్నీ చూసిన మన జ్యోతిరావు పూలు ఆయన, వీటి ఈయన జ్యోతిరావు పూలే కాకుండా ఇంకా ఉన్నారు సంఘ సంస్కృత వీరేశలింగం పంతులు, జ్యోతిరావు పూలే, ఇంకా వాళ్ళతో పాటు మన సావిత్రిబాయి, ఇలా అనేక సంఘ సంస్కర్తలు అనేక ఉద్యమాలు చేశారు, సోషల్ ప్రొటెస్ట్ మూవ్మెంట్స్ చేశారు. ఇవన్నీ చేసి మనకి మన సమాజం మార్పు కోసం ఎంతో పోరాడారు. ఇందులో భాగంగానే ఈమె భర్త అయిన జ్యోతిరావు పూలే 1848లో సత్య శోధక్ సమాజ్ అనే ఒక సంస్థని స్థాపించాడు. అందులో విద్యార్థులు ఆడపిల్లలు ఉంటారు, అంతరాణితనం వాళ్ళు మెయిన్. వాళ్ళని చూడగానే ఎవరైనా బ్రాహ్మిన్స్ హైయర్ స్టేజెస్ వాళ్ళు ఉన్న చూడగానే వీళ్ళు చెప్పులు చేతులు పట్టుకొని వెళ్ళాలి. అసలు ఆడపిల్లలు అంటే ఇంకా మరీ అధ్వానం. సో అలాంటి పరిస్థితుల్లో ఆడపిల్లల చదువు కోసము ఆయన ఈ సంస్థను ఏర్పాటు చేస్తే తన భార్యనే మొట్టమొదటి ఉపాధ్యాయులుగా చేశాడు. ఆయన 1948లో ఇది స్థాపించి తన భార్యకి టీచర్ ట్రైనింగ్ ఇచ్చి ఆమె ఆ పిల్లలకి విద్యను అందిస్తూ ఉంది. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన చనిపోయాడు. అప్పుడు ఆ బాధ్యతనంతా తన లేడీ అయినా కూడా మొత్తం ఆ ట్రస్ట్ అంతటిని తన చేతిలో తీసుకుని ముందుకు నడిపిన ఒక గొప్ప నాయకురాలే మన ఈ సావిత్రిబాయి పూలే. అదేవిధంగా ఆమె 1897లో చనిపోయింది. చనిపోయే వరకు కూడా ఆమె ఈ సోషల్ ఈ కార్యక్రమాలు ఏవి వదిలిపెట్టకుండా, అప్పట్లో ఏమంటే ప్లేగు వ్యాధి ఉందన్నమాట, ప్లేగు వ్యాధి వచ్చిందంటే అసలు ఊర్లో నుంచినే బహిష్కరించేస్తారు. అలాంటి టైంలో కూడా ఆమె వాళ్ళందరికీ సర్వీస్ చేసుకుంటూ ఆ లాస్ట్ చివరికి ఆమె అదే ప్లేగు వ్యాధితో చనిపోయింది. ఆ సమయంలో రోజుకి 2000 మంది పిల్లలకి అన్నం పెట్టి పోషించిన ఒక గొప్ప దేవత ఇలాంటి ఆమె యొక్క జన్మ ఈ జయంతిని జరుపుకోవటం, అది యొక్క మన స్కూల్లో జరుపుకోవటం, వీ ఫీల్ వెరీ హ్యాపీ. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.